రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నీరుగారిపోయిందని విద్యావేత్త చుక్క రామయ్య అభిప్రాయపడ్డారు. ఇంటర్ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నిరాహార దీక్ష చేపడితే వారిని అరెస్టు చేయడం దారుణమని కంచి ఐలయ్య వ్యాఖ్యానించారు. గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులకు కంచి ఐలయ్య చుక్క రామయ్యలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. విద్యార్థి నాయకులకు టీమాస్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కంచి ఐలయ్య తెలిపారు. రాష్ట్ర ప్రజలతో చైతన్య వ్యక్తం చేస్తుంది. ఈ ఉద్యమం కేవలం విద్యావంతుల వరకే పరిమితం కాదు, సామాన్యమైన మనిషి కూడా రాష్ట్రంలో ఉండే విద్యా రంగం యొక్క గందరగోళ పరిస్థితిని ఆలోచించే స్థాయికి వచ్చారు. ఉద్యమం వలన మీరు సాధించిన విజయాలు చాలా గొప్పవే చేస్తుంది. సమస్యల పరిష్కారం ప్రజలను చైతన్యవంతం చేయడమే మన యొక్క లక్ష్యం. ప్రభుత్వం అనుకున్నంత కదలిక రాకపోవచ్చు, ఆలోచించే పరిస్థితి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు యొక్క తప్పులను ఎత్తుకోవడం ఆహటంగా జరిగినేను అదే గొప్ప విజయం. ఈ సంవత్సరమే ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి ప్రైవేట్ రంగంలో మొత్తం అడ్మిషన్స్ ఆపేసి ప్రభుత్వ హై స్కూళ్లకు ప్రభుత్వ కాలేజీలకు ఇంటర్మీడియట్ను 11వ తరగతికి షిఫ్ట్ చేయండి. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హై స్కూళ్ళల్లో 11వ తరగతి విద్య ప్రారంభిస్తే నెక్స్ట్ ఇయరు ఇక్కడ 12వ తరగతి కొనసాగుతుంది. ఎవరైతే అడ్మిషన్స్ ఉన్నాయో ఇప్పుడు అడ్మిషన్ క్యాన్సిల్ చేసినందువల్ల 12వ తరగతి అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ గ్రామాలలో 12వ తరగతి వస్తుంది. దానివల్ల ఖర్చులు బాగా తగ్గుతాయి, ప్రభుత్వ రంగంలోకి విద్యా విధానం మారుతుంది.